దగ్గర దగ్గర చెప్తున్నాను సరే సెమ్ మేము ఈ ధర్నా చేయడం దేని గురించి అంటే సార్, సెమ్ సిస్టర్ని రద్దు చేయాలనుకుంటున్నాం. ఈ సెమ్ సిస్టర్ ద్వారా మేము ఎగ్జామ్ రాస్తున్నాం సార్, అది వాళ్ళు మా మంచి కోసం అని అనుకుంటున్నారు. కానీ సార్, అది మాకు మెంటల్గా మేమే డిస్టర్బ్ అవుతున్నాం సెమ్ సిస్టర్ ద్వారా. యూనివర్సిటీలో వాళ్ళు పేపర్స్ కూడా సరిగ్గా దిద్దడం లేదు. పాస్ అయ్యే వాళ్ళంతా ఫెయిల్ అవుతారు, ఫెయిల్ అయ్యే వాళ్ళంతా పాస్ అవుతారు. ఇక్కడ ఎగ్జామ్స్ రాసేటప్పుడు మేము ప్రతిరోజు కాలేజీకి వస్తాం సార్, సార్లు చెప్పింది ఇన్కమ్ టెస్టులు కానీ అవన్నీ రాస్తాం. ఎగ్జామ్స్ అప్పుడు మంచిగా చదువుకుంటాం, సెంటర్ వెళ్ళి ఎగ్జామ్స్ మంచిగా రాస్తాం సార్. మేము పాస్ అవ్వాలని పాస్ అవుతామని కాన్ఫిడెంట్ కూడా మాకు ఉంది సార్. కానీ రిజల్ట్ వస్తే చూసేసరికి ఫెయిల్ అవుతుంది. ఇంట్లో తల్లిదండ్రులు మా పిల్లలు బాగా చదువుకుంటారు, మేము కష్టపడుతున్నాం, వాళ్ళు ఎలాగైనా వాళ్ళని చదివించి పాస్ చేయాలనేది వాళ్ళ కోరిక సార్. వాళ్ళు రాత్రి బావాలనే కష్టపడి వాళ్ళు మాకోసం వాళ్ళ జీవితాన్ని త్యాగం చేస్తూ మమ్మల్ని కాలేజ్కి చదువుకోమని పంపిస్తుంది సార్. వాళ్ళ కోరిక మేరకు మేము ఎంతగానో చదువుకుంటున్నాం సార్ ఇక్కడ. కానీ ఎగ్జామ్స్ రాత్రిపాలు కష్టపడి చదివి మరీ రాసి పాస్ అవుతామనే కాన్ఫిడెంట్తో మేము ఉంటాం సార్. కానీ రిజల్ట్ వచ్చేసరికి ఇక్కడ ఫెయిల్ చేస్తారు సార్, ఎందుకనేది మాకు అర్థమవుతలేదు. ఇక్కడ పేపర్స్ దిద్దే వాళ్ళు అక్కడ వాళ్ళే తప్పు సార్. మళ్ళీ సెమ్ సిస్టమ్ చేయబట్టి ఎగ్జామ్ నెలుందనేటప్పుడే నెలకి ముందు మాకు సిలబస్ ఇస్తారు సార్, దాంతో మాకు వాళ్ళు చెప్పే లెసన్స్ కానీ ఇట్లా మాకు ఏం అర్థం సార్, అర్థమవుతలేదు సార్. ఏం చదవాలి, ఏం ఎగ్జామ్స్ రాయాలన్నది మాకు అర్థమవుతుంది సార్. మార్చాలి, మా విద్యార్థులకు సరైన న్యాయం చేయాలి సార్. ఈ కడియం శ్రీహర్ విద్యాశాఖ మంత్రి ఉన్నారు కదా సార్, ఆయన సెమ్ సిస్టర్ విధానాన్ని పెట్టింది. కానీ దీని వలన వాళ్ళకేం ఉపయోగం ఉందో లేదో సార్, మాకైతే విద్యార్థులందరికీ నష్టమే ఉంది సార్. మన చూస్తే ఇప్పుడు ఎంతోమంది ఫెయిల్ అయిన వాళ్ళు ఆత్మహత్యలకు గురవుతున్నారు సార్ ఈ సెమ్ సిస్టమ్ విధానం చేపట్టేది సార్. ఈ ఆత్మహత్యలు ఇవన్నీ ఇంట్లో పేరెంట్స్ తిడతారు ఫెయిల్ అయినందుకు, ఇక్కడికి వస్తే లెక్చరర్స్ తిడతారు, మధ్యలో ఒత్తిడి గురుదయ్యేది మేమి, ఆత్మహత్యలో పాల్పడేది మాలాంటి విద్యార్థులే సార్. దయచేసి ఇలాంటి సెమ్ సిస్టమ్ విధానం రద్దు చేయండి సార్. కాలేజ్ మేము ఈ ధర్నా చేయడానికి గల కారణం ఏంటంటే మాకు సెమిస్టర్ విధానం ద్వారా మాకు చాలా ప్రెషర్ అవుతుంది. ఈ విద్యాన విధానం అనేది మార్చాలి. సెమిస్టర్ విద్యా విధానం ద్వారా మేము సంవత్సరానికి 32 రాస్తున్నాం. ఈ 32 రాసే కంటే మాకు ఒక సెమిస్టర్ రాసి మేము మాకు సప్లీ పెట్టాలని మేము కోరుకుంటున్నాం. ఈ సెమిస్టర్ విద్యా విధానం ద్వారా సిలబస్ మాకు రావట్లేదు. వన్ మంత్ ఎగ్జామ్స్ ముందున్నాయనగా సిలబస్ వస్తుంది, దానివల్ల మేమేం లేదు. యూనివర్సిటీలో పేపర్స్ దిద్దే టీచర్స్ అందరినీ మేము అనట్లేదు. నిజాయితీగా దిద్దే వాళ్ళు ఉన్నారు, అండ్ ఎట్లా దిద్దుతున్నారో వాళ్ళు ఇంటి ప్రెషర్స్ నిలదొలుస్తున్నారో మాకు తెలియదు. కానీ మాకు పేపర్స్ కరప్షన్ అనేది బాగా జరగాలని మేము రోడ్డు మీదకి వచ్చినాం సార్. మంచి విద్యార్థులు అనే వాళ్ళని ఒక 2-3 పేజీలు రాసిన వాళ్ళని ఫెయిల్ చేయండి, దానికి మేము మిమ్మల్ని తప్పు పట్టలేదు. కానీ రాసిన వాళ్ళని కనీసం విద్యార్థి జీవితం అని గుర్తించి మీరు వాళ్ళని పాస్ చేయడానికి మాకు సెమిస్టర్ విధానం వద్దు. మాకు కరెక్ట్గా రాసిన విద్యార్థుల్ని మాత్రం పాస్ చేయాలి, మాకు రిజల్ట్ బాగుంటుంది. ఎంత
రైతుకి దారి చెప్తున్నాయి. కొద్దిపోతాను Thank you.